వెల్కమ్ బ్యాక్. గాంధీ కుటుంబాలకు సంబంధించినటువంటి చారిటీస్ పైన కేంద్రం ఇంటర్నల్ మినిస్టీరియల్ కమిటీ విచారణ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఎస్, ఇది ఒక కక్ష సాధింపు చర్య గాంధీ నెహ్రూ కుటుంబాల పైన అనేది. ఎస్ రఘునందన్ గారు ఏం చెప్తారు, ఇది ఒక కక్ష సాధింపు చర్య అనేక విధాలుగా కూడా వేధిస్తున్నారు, అందులో భాగంగా ఇది చూస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్. ఎస్పీజీ కమ్యూనిటీ ఏంది, ఎస్పీజీ కమిటీ గైడ్ లైన్స్ ఏంది, ఎవరికి ఎస్పీజీ భద్రత ఇవ్వాలనేటువంటి అంశానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర ఉంటాయి. దాని ప్రకారమే ఎవరికి కానీ ఎస్పీజీ భద్రత ఇచ్చినా తగ్గించినా అది ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ లో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారమే జరుగుతుంది. అవి గైడ్ లైన్స్ ప్రకారమే ఎవరికైనా భద్రత తగ్గించినా పెంచినా జరిగింది తప్ప దాంట్లో పక్ష సాధింపు చర్యలు అనేది ఏం లేదు. ఒకటి రెండోది ఏదో ప్రియాంక గాంధీ గారు ఇంటికి నోటీస్ ఇచ్చారు, ఖాళీ చేపించారు అనేది వస్తారు. ప్రియాంక గాంధీ గారు ఆ ఇల్లు ఖాళీ చేయాలనుకున్నారు, మేము ఇంకొక ఇల్లు రెడీ చేసుకున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెల్లారి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి ఒకదానికి ఒకటి పొంతన లేకుండా కక్ష సాధింపు చర్యలు కాదు. రుద్రరాజు గారిని ఒక ప్రశ్న అడిగండి శ్రీహరి గారు, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లేదా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ కి, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ కి చైనా ప్రభుత్వం నుంచి, చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి డబ్బులు వచ్చిన మాట నిజమా కాదా? ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వారితో 2008లో మీరు ఎంఓయు సంతకం పెట్టిన తర్వాత నాటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హోదాలో రాజీవ్ గాంధీ గారు చైనాకు సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కి సంబంధించి భారతదేశ వాణిజ్యం లోపల మార్పులు చేర్పులు వచ్చినటువంటి మాట వాస్తవం అవునా కాదా? రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ కు వచ్చినటువంటి డబ్బుల్ని మీరు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఒక సంస్థకి ఇచ్చి అక్కడి నుంచి చైనా తోటి వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ పబ్లిష్ చేయించినటువంటి మాట వాస్తవం అవునా కాదా అది చెప్పమనండి. పక్ష సాధింపు అయితే పక్ష సాధింపు అనేటువంటి మాట వాడి వారు తప్పించుకోవాలని కోరుకుంటూనే ఇంకొక మాట అన్నారు వారు, వివేకానంద ఫౌండేషన్ ఆర్ఎస్ఎస్ నిధుల మీదనో ఇంకా దేని మీదనో విచారణ జరిపిస్తారా అని అడుగుతున్నారు. మీరు దేశంలో 55 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఒక అవకతవక జరిగిందని మీ దృష్టికి వచ్చింటే మీరే జయించే వాళ్ళు. ఒకవేళ మీరు జయించలేదు, వాళ్ళు ఆర్ఎస్ఎస్ గాని వివేకానంద ఫౌండేషన్ గాని ఇండియా ఫౌండేషన్ గాని 100కి 100% బాగా పనిచేసినాయని మీరు నమ్మిండ్రు కాబట్టే మీరు ఏ రోజు కూడా విచారణ అడగలేదు. భవిష్యత్తులో మీరు విచారణ అడగాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా యు ఆర్ వెల్కమ్. సందర్భాన్ని బట్టి తప్పులకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ని కోర్టు ముందు ఉంచితే ఖచ్చితంగా ఎవరి మీదనైనా విచారణ జరిపించడానికి మేమే వెనక్కి రాము. కాబట్టి రుద్రరాజు గారిని మీరు స్ట్రేట్ గా అడగండి, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ కి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి పైసలు ఎందుకు పోయినాయి? రైట్ రుద్రరాజు, చాలా సూటిగా రఘునందన్ గారు అడుగుతున్నది, నిధులు వచ్చాయా లేదా చైనా నుంచి? వస్తే వాటిని మీరు దారి మళ్లించి వాటిపైన ఆర్టికల్స్ రిలీజ్ చేసి వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా మర్చింది వాస్తవమా కాదా? నేను చెప్తా వివిధ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం ప్రకారంగా వివిధ రాజకీయ పార్టీల యొక్క పెద్దలు మన దేశానికి కానీ మన రాష్ట్రాలకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుల కాలా న్యాచురల్గా రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు వస్తారు. ఇప్పుడు గడ్కరీ గారు అఖిల భారత పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు గడ్కరీ గారు ఒక 25 మంది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ డెలిగేషన్ చైనా పంపించారు కమ్యూనిస్ట్ పార్టీ తోటి కలవడం కోసం చెప్పి. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి నడ్డా గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కలిశారు, ప్రధానమంత్రి గారు పరుపర్యాయాలు కలిశారు. ఇప్పుడే కాదు, ప్రధానమంత్రి గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సార్లు కలిశారు. అంటే వాళ్ళకు కూడా లావాదేవీలు ఉన్నాయా? ప్రధానమంత్రి గారు 5 సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కలవనని సార్లు చైనా వెళ్ళి చైనా వాళ్ళని కలిసి వచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ నాయకులతోటి. సో అధికారికంగా మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పార్టీల యొక్క పెద్దలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ నెల్సన్ మండే గారి పార్టీ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వస్తారు, అలాగే ఇంకో రాజకీయ పార్టీ ప్లీనరీ చేసుకుంటుంది వాళ్ళు కూడా వస్తారు. ఇట్స్ ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్. అదేవిధంగా దానికి సంబంధించిన ఇష్యూలు వస్తారు, డబ్బులు వచ్చాయి అని అంటున్నారు కదా. డబ్బులు వస్తే ఇప్పుడు మీ దగ్గర వీళ్ళ దగ్గర ఎవ్రీ ఇయర్ ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఆడిట్ జరుగుతూనే ఉన్నాయి కదా. నేను మీకు ఇంటర్నెట్లోకి వెళ్ళి మీరు కొట్టి చూడండి, 2018-19 కూడా ఫైనాన్షియల్ రిపోర్టు ఆడిట్ రిపోర్టు అన్నీ పెట్టారు. సో ఈవేళ ఇవన్నీ గుర్తొచ్చి ఇంత పెద్దది ఇప్పటివరకు ఎప్పుడు కాలే చరిత్రలో ఒకటే ఒక పర్యాయం అయింది ఇటువంటిది
ఒకటి ఒకటి పరిహారం ఇప్పటివరకు ఇటువంటి కాన్స్టిట్యూట్ చేశారు. అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద అన్ని సంస్థలను తీసుకుని వచ్చి పెట్టి దీనికి ఒక స్పెషల్ ఈడీ డైరెక్టర్ని ఒక డైరెక్టర్ని పెట్టి ఇదంతా చేశారంటే కావాలని ప్రజలను దారి మళ్లించాలి. ఇందులో జరిగిపోతుంది, ఇందులో జరిగిపోతుంది, ఏం జరిగిపోతుందండి, ఫండ్స్ ఎంత వచ్చి ఉండొచ్చు, ఏమేమి ఉండొచ్చు, అన్ని ఓపెనే తీమానండి, ఏం పెద్ద దాంట్లో ఇష్యూ లేదు. సో అట్ ది సేమ్ టైం మేము అడిగినట్టుగానే ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చింది కానీ అదేవిధంగా ప్రధానమంత్రి కేఎస్ వచ్చినటువంటి ప్రధానమంత్రి కేఎస్ సార్ మార్చిలో ఫ్లోట్ చేస్తే ఏప్రిల్లో మీకు పేటిఎం వాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఏప్రిల్లో ఇంత పెద్ద బోర్డర్లో ఇష్యూ జరుగుతుంటే మీకు టిక్ టాక్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, నేను 15 మంది కంపెనీలని ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తాను, వీళ్ళందరూ డబ్బులు ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా చెప్పమనండి. అదేవిధంగా ఇవాళ వాళ్ళు వివేకానంద ఫౌండేషన్ వివేకానంద ఫౌండేషన్ కి అజిత్ డోవల్ గారు సాక్షాత్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఈజిప్ట్ చీఫ్ ప్యాటర్న్ వారు ఉన్నటువంటి దానికి కానీ లేకపోతే ఇండియా ఫౌండేషన్ కానీ భారతీయ జనతా పార్టీకి 2015-16 570 కోట్లు ఉంది ఆదాయం. 2015-16 570 కోట్లు అని వాళ్ళు అఫీషియల్ గా చూపించారు. 2470 కోట్ల రూపాయలు ఉంది ఈవేళ, ఈవేళ 2470 కోట్లు ఉంది, 500% భారతీయ జనతా పార్టీకి ఈ రోజు బాండ్స్ రూపంలో డబ్బులు వచ్చాయి. అవన్నీ కిట్ ప్రోగా కాదండి, ఎక్కడి నుంచి వచ్చాయండి వీళ్ళకి, ఎవరు ఇచ్చారండి వీళ్ళకి డబ్బు అంతా చూపించమనండి. ఆడిట్ రిపోర్ట్ కూడా బయట పెడుతున్నాం కానీ మీకున్నటువంటి సంస్థల విషయంలో ఏం చెప్తారు, 500 రెట్లు పెరిగాయి అనేది. రుద్రరాజు గారిని సవరించుకోమని చెప్పండి. భారతీయ జనతా పార్టీకి ఆదాయం కాదండి, భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఎన్నికల కోసం వచ్చినటువంటి ఫండ్స్ కానీ డొనేషన్స్ రూపంలో వచ్చిన ఫండ్స్ కానీ ఎన్నికల బాండ్ల సంస్కరణల పేరిట వచ్చినటువంటి బాండ్స్ కానీ ఆదాయం 500 రెట్లు పెరగలేదు. ఆ ఎన్నికల సంఘానికి మీరు మేమందరం లెక్కలు ఇస్తున్నాం సార్, ఏడీఆర్ అనేటువంటి సంస్థ ఆ లెక్కల్ని 200 గంటలు విశ్లేషించి టీవీల ముందు ఉంచింది. ప్రతి రాజకీయ పార్టీకి వచ్చినటువంటి చందాలు ఏ రకంగా వస్తున్నాయి అనేటివి ఎన్నికల సంఘం దగ్గర ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం. మీరు అన్నారు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు 5 సార్లు చైనా పోయినరు, పోయి పర్సనల్ మీటింగ్ చేసిరా చైనా ప్రభుత్వంతో అప్పుడు మీరే కదా అధికారంలో ఉంది కేంద్రం లోపల. ఒకవేళ నరేంద్ర మోడీ గారు తప్పు చేస్తే మీరు ఆ రోజు ఏం చేసినారు, ఎందుకు ఫోన్ ఇచ్చినారు నరేంద్ర మోడీ గారిని? మరి మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విదేశాలకు పెట్టుబడుల కోసం పోతున్నారు కదా, దాన్ని ఎవరైనా అభ్యంతరం పెడుతున్నారా? రాజస్థాన్ ముఖ్యమంత్రి పోలేదా, పంజాబ్ ముఖ్యమంత్రి గారు పోరా, రేపు ఒక రాష్ట్రానికో ఇంకొక దేశానికో పోయి పెట్టుబడులు ఆహ్వానించడానికి పోరా? ఆ అధికారిక ట్రిప్ కి మరి ఏమంటున్నారు, అదే విధంగా వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు రాహుల్ గాంధీ గారిని కలిశారు. అదే విధంగా ఆ రోజు వాళ్ళు కూడా వచ్చి పార్టీ డెలిగేషన్ రాహుల్ గాంధీ గారిని కలిశారు. రఘునందన్ గారు డెలిగేషన్ వెళ్ళిందా లేదా? పిఎం కేర్ విషయంలోనే పంపించింది ఎవరు? పంపించింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కమిటీ, మీరే చెప్పిండ్రు నితిన్ గడ్కరీ గారు స్టాండింగ్ కమిటీలో 25 మంది సభ్యులతో పోయినరు అని. స్టాండింగ్ కమిటీ ఇస్ కాన్స్టిట్యూటెడ్ బై ద ఇండియన్ పార్లమెంట్. నేను చెప్పాలా? పార్లమెంటరీ పార్టీ కన్సిస్ట్ ఆఫ్ పిఎం కేర్ చెప్పండి సార్, మీరు మాట్లాడండి. పిఎం కేర్ కి డబ్బులు వచ్చారా లేదా? పిఎం కేర్స్ కి వినబడుతుంది సార్ ప్రశ్న. ప్రశ్నలు వేసి యాంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ కూడా మా మాటలు జనాలకి పోవద్దు అనుకుంటే మేము చేయగలిగింది. వినండి సార్, వారు నా మాట్లాడకమనండి మధ్యలో రన్నింగ్ కామెంటరీ ఎందుకన్నా. రుద్రరాజు గారు మాట్లాడినప్పుడు నేను ఒక మాట మాట్లాడలేదు, వినమనండి. కాదు సార్, నేను ఒకటే అడిగాను సార్, ఇద్దరికి కలిపి అయ్యండి. ఇదే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ సంబంధించి మీ సంస్థలతో పాటు మా సంస్థల మీద వేస్తారు, మీ సంస్థల మీద కూడా వేయండి. ఈ యొక్క గొప్పతనం తెలిసిపోతుంది దేశంలో చెప్పుకోవచ్చు. మీ పార్టీకి వచ్చినటువంటి రుద్రరాజు గారు, రఘునందన్ గారు, రాజకీయ పార్టీలకు వచ్చినటువంటి ఎన్నికల చందాల గురించి రుద్రరాజు గారు మాట్లాడదలుచుకుంటే విఘ్నత, ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు దాని గురించి. దాని మీద కూడా ఎంక్వైరీ కమిటీలు వేయాలని కోరుకుంటున్నారు, వి వెల్కమ్ ఇట్. నిజంగా భారత కాన్స్టిట్యూషన్ దానికి పర్మిషన్ ఇస్తే, ఎన్నికల సంఘం దానికి పర్మిషన్ ఇస్తే, ఎన్నికల సంఘాలకు సంబంధించినటువంటి అకౌంట్స్ లో ఏమైనా తప్పు కనబడితే రుద్రరాజు గారికి
వివేకానంద ఫౌండేషన్ కానీ ఇండియా ఫౌండేషన్ కానీ సార్ ఆయన ఎయిర్ లోకి తప్పెళ్తోంది రైట్ 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 సార్ మీ వాదన వినిపించారు ఆయన కూడా దుబ్బాక నుంచి లైవ్ లో ఉన్నారు 2004 నుంచి 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు 5 సార్లు చైనా ప్రభుత్వంతో చర్చలు చేసినారు వారి రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడులు పెట్టుమని అడగడానికి వెళ్ళినటువంటి మాట వాస్తవం జగత్ విదితం అది దాంట్లో తప్పేముంది శ్రీహరి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో దగ్గర పోవడానికి మీరు తప్పుపట్ట తెలుసుకున్నారా పెట్టుబడుల కోసం పోతే రైట్ వినండి మొత్తం ప్రియాంక గాంధీ గారు ఉండడానికి లేదు మీరు ఏ స్థాయిలో మనోహర్ జోషి గారు క్వార్టర్ ఇచ్చారు చెప్పండి ప్రియాంక గాంధీ క్వార్టర్స్ లేదు మురళీ మనోహర్ జోషి గారికి ఇచ్చారు ఏ స్థాయిలో ఎలక అద్వానీ గారు ఉన్నారు వాళ్ళిద్దరు లేరా పార్లమెంట్ వాళ్ళ ఫెసిలిటీస్ వాడుకోవట్లేదా ఈ దేశంలో రైట్ నేను వారు మాట్లాడుతుంటే వింటున్నా ఆపాల్సింది మాట్లాడుతున్నారు మీరు మాట్లాడండి సార్ ప్రియాంక గాంధీ ఒక్కసారి నా కౌన్సిలర్ గా గెలిచిందా ఎంపీగా గెలిచిందా రాజీవ్ గాంధీ గారు కూతురండి ఈ దేశానికి స్వాతంత్రం పోరాటం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు జవహర్ నెహ్రూ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఫ్యామిలీ కాదండి కౌన్సిలర్ చేయాలా రుద్రరాజు ప్రియాంక గాంధీని కౌన్సిలర్ అంటే అర్థం కాదు రుద్రరాజు గారు ప్రియాంక రుద్రరాజు గారు రుద్రరాజు గారు ప్రియాంక గాంధీ గారు ఎదురు మాట్లాడటం వల్ల ప్రాణత్యాగం పిఎం కేర్స్ విషయంలోనే ప్రశ్నిస్తున్నారు ఇవాళ చైనాకి సడలు ఉన్నటువంటి యాప్స్ ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు లేదా పేటిఎం లాంటి దగ్గర నుంచి కూడా ఫండ్స్ రాలేదా దాన్ని ఎలా చూడాలి అంటున్నారు రఘునాథన్ గారు ఎన్నిసార్లు అడుగుతావన్నా ఎన్నిసార్లు అడుగుతావు పిఎం కేర్స్ వచ్చినటువంటి డబ్బుల్ని మేమే కదా అఫీషియల్ గా ప్రకటించింది పేటిఎం అనేటువంటి సంస్థ 30 కోట్లు డొనేషన్ ఇచ్చింది వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ ఎవరికి ఇచ్చింది నరేంద్ర మోడీ గారి పర్సనల్ అకౌంట్ కి ఇచ్చిందా పిఎం కేర్స్ అనేది ఈ దేశం కోసం పనిచేసేటువంటి ప్రధానమంత్రి కేర్ సంస్థ దానికే నువ్వు రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ కి ఏం మాట్లాడతారు మీరు రన్నింగ్ కామెంటరీ ఎందుకండి రుద్రరాజు ఎందుకంత టెంప్ట్ అవుతా ఉన్నారు మీరు వై యువర్ నోట్ అలౌ రఘునందన్ గారు కాదండి అది నేను అదే అంటున్నాను ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించండి ఖాళీ చేయించండి రైట్ మీరు డబ్బులు తీసుకున్న మాట వాస్తవా కాదా పిఎం కేర్స్ అనేది ఒకటి ఓటి ఫ్లోట్ చేసిన మాట వాస్తవా కాదా రుద్రరాజు గారు దానికి ఎవరు లెక్కలన్నీ చెప్పాక ఇక దాన్ని తప్పేముంది అంటున్నారు మీరు రాజీవ్ గాంధీ పక్కన చైనాతో యుద్ధం చేస్తే వాళ్ళు ఎక్కడ డబ్బులు తీసుకుంటారండి మోడల్ ఎలా ఉందండి ఓ పక్కన చైనాలో యుద్ధం అంటారా ఓ పక్కన చైనాలో యుద్ధం అంటారా ఓ పక్కన చైనాలో యుద్ధం అని చెప్పి 20 మంది జవాన్లను మట్టిని పెట్టారా మీ తరఫున ఈ దేశం తరఫున త్యాగం చేయించారా వాళ్ళతో మీరు డబ్బులు తీసుకుంటారా ఇజ్ ఇట్ నాట్ అసెంబుల్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం కేర్స్ కి వచ్చిన ఫండ్ కి రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ కి వచ్చిన దానికి మాట్లాడుతుంది కాబట్టి మీరు అడ్రస్ లేకుండా పోతారు రుద్రరాజు గారు ఎట్లా చూడాలి ఇవాళ రుద్రరాజు గారు కావచ్చు రఘునందన్ గారు వాదన నిన్న మనకి పిఎం ఒక మంచి విషయం గారు ఏంటంటే ఇక్కడ మంచి విషయం డెమోక్రసీలో ఆపోజిషన్ పార్టీ
రఘునందన్ గారు రుద్రరాజు గారు పులారావు గారు రెస్పాండ్ అవుతారు. పులారావు గారు ఎట్లా చూడాలి ఇవాళ పిఎం కేర్స్ ఇష్యూని ప్రస్తావించారు, దీనికి ముడిపెట్టి చారిటబుల్ ట్రస్ట్ వచ్చే ఫండ్ కి లేదా పిఎం కేర్ ఇచ్చిన దానికి సంబంధం కాదు హర్యానాలో ఏమైందో మీ పరిస్థితి, రాజస్థాన్ లో ఏమైందో, మహారాష్ట్రలో ఏమైందో, మధ్యప్రదేశ్ లో ఏమైందో, గోవాలో ఏమైందో అందరికి తెలుసు. రుద్రరాజు గారు, రఘునందన్ గారు ప్లీజ్, పుల్లారావు గారు ప్లీజ్, రఘునందన్ గారు మీ మాటలు ఇప్పుడు కాదు, మీరే మాట్లాడారు, మీరు మాట్లాడారు, రుద్రరాజు గారు మాట్లాడారు, పుల్లారావు గారు రెస్పాండ్ అవుతారు సార్ ప్లీజ్. ఇది శ్రీహరి గారు, ఇది మంచి విషయం ఏంటంటే పాలిటిక్స్ లో ఆపోజిషన్ పార్టీ ఎక్స్పోజ్ చేయాలి గవర్నమెంట్, గవర్నమెంట్ కూడా ఆపోజిషన్ పార్టీని ఎక్స్పోజ్ చేయాలి. ఇక్కడ ఇక్కడ అంటే వీళ్ళు ఇండివిజువల్ బిజినెస్ కాదు, మనకి డెమోక్రసీలో వీళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళు చేసిన వీళ్ళు. ఓ మంచి ప్రశ్న అడిగారు రుద్రరాజు గారు, ఇండియా ఫౌండేషన్ ఎన్ని బాగా బలిసి ఎలా తినేస్తున్నాయని మనకి. వాళ్ళు ఇంకా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు పిఏలు వేయాలి, ఎన్క్వైరీ చేయాలి, చెట్లేదు. ఇది డెమోక్రసీలో ఎక్స్పోజ్ చేయాలి, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. మనకి రాష్ట్ర పార్టీలో కూడా ఎవరు తినేస్తున్నారో ఎలా తెలుస్తుంది, ఒకరి మీద ఒకరిని బయట పెట్టుకోవటమే అది డెమోక్రసీ స్ట్రెంగ్త్. మీలాంటి ఛానల్ మీడియా డ్యూటీ కూడా బయటకు తీసుకురావటానికి. సో నేను వెల్కమ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ మనకు తెలియని విషయాలు ముందరకు తీసుకొస్తున్నారు, నేర్పుతున్నారు, దానికి ఎవరో ఒక యాక్షన్ తీసుకుంటారు తప్పలేదు. తర్వాత ఒక పెద్ద పాయింట్ రుద్రరాజు గారు చెప్పింది ఏమిటంటే ఆళ్ళు ఫౌండేషన్స్ పెట్టుకోలేదా, కరెక్ట్, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయలేదా, ఆ డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే అధికారంలో ఉన్నారని. దాంట్లో లోపాలు ఫిట్ ప్రోకో, ఆ డబ్బు ఊరుకునే డోవల్ గారు మాన్ చూసి ఎవరు ఇవ్వట్లేదు కదా, పనులు ఏమవుతున్నాయి అది కొంచెం పని చేయాలి. రుద్రరాజు గారు డెమోక్రసీలో పని చేయాలి, సుబ్రహ్మణ్యం స్వామి పని చేసేది కాబట్టి పట్టాడు. మీరు చెప్పిన మాట కరెక్టే, బట్ వర్క్ చేయాలి కదా, గ్రౌండ్ లెవెల్ లో వర్క్ చేయాలి కదా, అది మరి చేస్తున్నారా, చాలా లోపాలు ఉన్నాయి చెప్పడం కదా, కానీ గ్రౌండ్ వర్క్ లో పని చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి, అది మీ రోల్ అపోజిషన్ పార్టీగా. బీజేపీకి చాలా పవర్ లో ఉన్నారు కాబట్టి ఎక్స్పోజ్ చేస్తున్నారు. అది కాకుండా ఇంకో విషయం చెప్తున్నా, ఏ దేశంలో ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇల్లు ఇచ్చి కూర్చోబెట్టరు, ఇంగ్లాండ్ లో ఏదో వీకెండ్ హౌస్ రూమ్స్ ఇస్తున్నారు. అద్వానీ గారికి, మురళీ మనోహర్ జోషి గారు, మాజీ ప్రధానమంత్రులకి ఎక్కడైనా ఇల్లు ఇస్తున్నారా మిగతా దేశాల్లో? అది చాలా ఇన్కరెక్ట్. రఘునందన్ గారు మీకు తెలుసు ఇతర దేశాల్లో ఎవరు, మన దేశాల్లో బ్రిటిష్ టైమ్ క్యాపిటల్. మన సిస్టమ్ లో మార్చాలి. మీరు ఎమ్మెల్యేకి ఎంత కింద ఇవ్వాలి, మీరేమనుకోవద్దు, మీరు ఎంపీగా పోలీస్ చేస్తారు, మీరు ఢిల్లీ వస్తారు, మీకు అద్దె ఇచ్చేయాలి హోటల్, రఘునందన్ గారికి ఏదో డౌట్ మాట్లాడుతున్నారు. రఘునందన్ గారు ఇలాంటి రావటం చాలా మంచిది, డిబేట్ లో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. పుల్లారావు గారు అది మనం ఆలోచించుకోవాలి. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి చైనా ఇచ్చినటువంటి ఫండ్స్ కు సంబంధించిన విషయంకి, పిఎం కేర్స్ కి ఇండియాలో ఉన్నటువంటి పేటిఎం కావచ్చు వీరు ఇచ్చినటువంటి ఫండ్స్ కి లింక్ ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ దీన్ని తెరపైకి తీసుకొని వస్తున్నటువంటి ఈ నేపథ్యాన్ని కరెక్టా? ఒకటి నేను చాలా లైట్ గా తీసుకున్నాను ఎప్పుడు ఏంటంటే, చైనాతో ఫ్రెట్ రిలేషన్స్ అంటారు, తప్పు ఉన్నదా తప్పు లేదు, అది కాంగ్రెస్ పార్టీ సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు మిగతా కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తో సంబంధాలు పెట్టుకున్నారు, జార్జ్ ఫెర్నాండెస్ మధుడు ఉన్నవాటే సోషలిస్ట్ ఇంటర్నేషనల్ తో పెట్టుకున్నారు, అది కరెక్ట్ గా డిఫెండ్ చేసుకోలేకపోయారంట నా.
కోటి రూపాయలు తీసుకుంటే అమ్ముడైపోతారా, 10 కోట్లు తీసుకుంటే అమ్ముడవ్వాలంటే ఇంకో రకంగా అమ్ముడవుతారు. సో అది వాళ్ళు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయారో కాంగ్రెస్ పార్టీ, అది ఎందుకు చేసుకోలేకపోయారో, ఎందుకు చేయనవలదో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ రెండో విషయం ఏంటంటే చైనీస్ మనతో సంబంధం మంచిగా ఉన్నది అప్పుడు పెట్టుకున్నారు, ఇవాళ తప్పుగా అనిపిస్తుంది, తప్పే. అది కాంగ్రెస్ పార్టీ ఆ అగ్రిమెంట్ ఎక్స్పోజ్ చేస్తే ఏం ఉండదో నేను ఊహిస్తున్నా, పెద్ద విశేషంగా ఏం ఉండదు.